కరోనా చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి మందుని తక్షణమే పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయుర్వేద మందు పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది ఆ వ్యక్తి చేస్తున్నటువంటి మందుకి పిఎఫ్ఎల్ మందులు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది కంటి చుక్కలు కే మందు విషయంలో నివేదిక అందించాలని నిర్దేశించింది కే మందుకు సంబంధించి శాంపుల్ సేకరించి త్వరగా శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది కంటి చుక్కల తయారీకి కే మందు పంపిణీకి తగిన సూచనలు చేయాలని నిపుణుల కమిటీకి స్పష్టం చేసింది తదుపరి విచారణని జూన్ మూడుకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కె విజయలక్ష్మి జస్టిస్ డి రమేష్తో కూడిన ధర్మాసనం రీసెంట్గా ఉత్తర్వులు ఇచ్చింది మరోవైపు ఆ వ్యక్తి మందుకు సంబంధించినటువంటి పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకి వివరించారు కంటి చుక్కలకు సంబంధించినటువంటి మందుకు సంబంధించి మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు కంటి చుక్కలు కే మందు మినహా ఆనందయ కోవిడ్ చికిత్సకు సంబంధించి అందిస్తున్న మందుల పంపిణీకి రీసెంట్ గా నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం మందు పంపిణీకి అనుమతిచ్చింది ఒక జిల్లాకు సంబంధించినటువంటి మండలానికి కరోనా నివారణకి సదరు మందుని పంపిణీ కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందినటువంటి న్యాయవాది పొన్నకంటి మల్లికార్జునరావు అనంతపురానికి చెందినటువంటి మాదినేని ఓమహేశ్వర నాయుడు వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే మందు తయారీకి అవసరమైనటువంటి వనరులను సమకూర్చడంతో పాటు పంపిణీకి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు మందు తయారీకి అవసరమైనటువంటి పదార్థాలతో పాటు ఫార్ములా కూడా చెప్పాలంటూ అధికారులు తను వేధిస్తున్నారని ఆనందయ్య కూడా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు ఈ మూడు వ్యాధ్యాల మీద రీసెంట్ గా సోమవారం నాడు ధర్మాసనం విచారణ జరిపింది ఆ వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని మందు తయారీ పంపిణీకి లైసెన్స్ అనేది అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది అశ్విన్ కుమార్ వ్యాఖ్యానించుతూ పేర్కొన్నారు డ్రగ్స్ కాస్మెటిక్ చట్టంలోని సెక్షన్ ముప్పై మూడు ఈఈసీ ప్రకారం మినహాయింపు పిటిషనర్ పిటిషనర్కి తాను అభివృద్ధి చేసేటువంటి మందును విక్రయించే ఆలోచన లేదు ప్రజలకు ఉచితంగా పంపించాలని భావిస్తున్నారు తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని మందును అభివృద్ధి చేశారు ఈ నేపథ్యంలో మందు ఫార్ములను వెల్లడించడం తప్పనిసరి కాదు పిటిషనర్ మందు మీద పేటెంట్ హక్కులు కలిగి ఉన్నారు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అధికార యంత్రాంగం కలిసి దీన్ని కమర్షియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ ఆందోళన చెందుతున్నారని ఆ లాయర్ తెలిపారు పిటిషన్ తరఫున న్యాయవాది పి కి కృష్ణవాదా వాదనలు వినిపిస్తూ రిటైర్డ్ టీచర్ కూడా మరణించారనేటువంటి అనుమానాలు ఉన్నాయని దీని మీద సిబిఐ లేదా స్వతంత్ర అదే సంస్థతో విచారణ జరిపించాలని కోరారు మందు పంపిణీ పురోగతి ఏమిటో చెప్పాలని గత విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది మందు తయారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న విధానాన్ని తెలియజేస్తూ కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ మెమోల్ దాఖలు చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఉత్తర్వులంటే హాస్యాస్పదంగా ఉందా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మందు పంపిణీని నివరిస్తూ ప్రభుత్వం ఒక జిల్లాకు సంబంధించిన కలెక్టరు ఎస్పి ఉత్తర్వులు జారీ చేశారా అని ఎస్జీపీ సుమన్ ప్రశ్నించింది